హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో బీరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ బీరకాయ పచ్చడి అనేది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నామంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా దీనికోసం బీరకాయలు తీసుకొని ఇలా లైట్గా పీల్ తీసుకోవాలండి. తీసేసుకొని బీరకాయల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా పీల్తోనే పచ్చడి చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కట్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసుకోవాలి. ఇలా పప్పు వేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఇలా పప్పుల్ని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఒక నిమిషం పాటు ఇలా పోపుని ఫ్రై చేసుకొని కట్ చేసుకున్న 5-6 పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. స్పైసీనెస్కి తగ్గట్టుగా మిర్చిని యాడ్ చేసుకోవాలండి. నేనైతే 6 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 రెబ్బ కరివేపాకు వేసుకుంటున్నాను. వేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా మిర్చి పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఎండుమిర్చిని యాడ్ చేసుకుందాం. ఎండుమిర్చి అనేది త్వరగా మాడిపోతుందండి, అందుకని నేను మిర్చి ఫ్రై అయిన తర్వాత 5-6 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి ఎండుమిర్చి కలిపి చేసుకోవడం వల్ల పచ్చడి అనేది బాగుంటుంది, నిలవ కూడా ఉంటుందండి. ఇలా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అదే ప్యాన్లో కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. బీరకాయ ముక్కలు మొత్తం ఇలా వేసుకున్న తర్వాత ఈ బీరకాయలోని వాటర్ అంతా వచ్చే వరకు 5 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. బీరకాయలోని వాటర్ అంతా మనకి వచ్చేస్తుంది కాబట్టి ఈ విధంగా వాటర్ వచ్చిన తర్వాత ఈ వాటర్ పూర్తిగా డ్రై అయ్యే వరకు మరో 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మూత పెట్టుకొని మరో 2 నిమిషాలు కుక్ చేసుకుందాం. బీరకాయలోని వాటర్ అంతా డ్రై అయిపోయినాయి. మనకి ముక్కలు అనేవి మగ్గినాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనిద్దాం. ఇవి చల్లారేలోగా మిక్సీ జార్ తీసుకొని ఈ పచ్చిమిర్చిని మిక్సీలో వేసుకుందాం. ఇలా వేసుకొని దీంట్లోనే 5-6 వెల్లుల్లిపాయలను వేసుకుంటున్నానండి. వెల్లుల్లి అనేది ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, కానీ పచ్చడికి ఎక్కువ టేస్ట్నిచ్చేది ఈ వెల్లుల్లిపాయ జీలకర్రేనండి. దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఈ మొత్తాన్ని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో బీరకాయ ముక్కలు మొత్తాన్ని వేసుకుందాం. ఇలా బీరకాయ ముక్కల్ని వేసుకొని ఇప్పుడు మిక్సీ వేసుకోవాలి. మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. ఈ విధంగా పచ్చడి చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు పోపును వేసుకుందాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు మొత్తం ఫ్రై అయిన తర్వాత దీంట్లో 2 ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన పోపుని ముందుగా మనం మిక్సీ వేసుకున్న పచ్చడిలో వేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.
మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుందండి. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.